తూర్పు గోదావరి జిల్లా నిడదవలు. నిడదవలు పట్టణం 11వ వార్డులో ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి అనే కార్యక్రమంలో భాగంగా రాచమండ కార్యక్రమం నిర్వహించిన నిడదవలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బూరుగుపల్లి శేషారావు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిడదవలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ కొమ్మిన వెంకటేశ్వరరావు మరియు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రజానీకం అంతా కూడా గమనిస్తూ ఉన్నారు. నిలకడ లేనటువంటి వ్యక్తులు పరిపాలన చేస్తే ఎట్లా ఉండదో మనకు అర్థమవుతూ ఉంది. ఇవాళ మొన్నటిదాకా అమరావతి రాజధాని కాదు, మూడు రాజధానులే ముద్దు అని మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. మూడు రాజధానులు ఎలా ఇప్పుడు మళ్ళీ విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తప్ప వేరే కాదని ఇవాళ కూడా ఆయన మాట్లాడటం జరిగింది. అంటే వీళ్ళకి నిలకడు లేదు, నిలకడు లేనటువంటి విధానంలో ఉన్నారు వాళ్ళు. వీళ్ళకి ఏమన్నా మతి స్థిమితం లేదా లేదా మతి భ్రమించిందా అన్నది మనం అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఒక రాష్ట్ర ప్రభుత్వం అన్నా ముఖ్యమంత్రి అన్నా మంత్రివర్గం అన్నా చాలా బాధ్యతతోటి వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంది. అట్లాంటి బాధ్యతని విస్మరించి వీళ్ళు రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైనవి. శాంతి భద్రతలతో పాటు మనకి రావాల్సినటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ లేదు. ఇవాళ ఏదో గ్లోబల్ సమ్మిట్లో 350 కంపెనీలు వచ్చినాయి లేకపోతే ఇంకోటి వచ్చినాయి అని ఇవన్నీ దరఖాస్తుకే పరిమితం తప్ప వేరే ఏమీ కాదు. అంత ఇది ఉంటే ఈ 4 సంవత్సరాల కాలంలో నువ్వు ఎన్ని కంపెనీలు పెట్టావో చూపిస్తే నువ్వు ఎంత అభివృద్ధి తీసుకొచ్చావో ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చావో తీసుకొస్తే ఇవాళ అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంతే తప్ప ఏదో పేరు చెప్పుకుని కాయలు అమ్ముకోవటం. ఓ పక్కన సుప్రీంకోర్టులో అమరావతి కేసు ఉంటే వీళ్ళు బాధ్యత లేకుండా ఏదేదో మాట్లాడటం, ప్రజల్ని భయాందోళనకి గురి చేయటం, అక్కడ 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతాంగాన్ని అయోమయానికి గురి చేయటం, ఇదంతా కూడా ఒక చేత కాని దద్దమ్మ ప్రభుత్వం. ఇవాళ ఏదో సంక్షేమం గురించి మాట్లాడతాడు, ఏమిచ్చావయ్యా నువ్వు సంక్షేమం? అవాళ ఇవాళ గతంలో రాష్ట్రంలో ఎవరైనా చనిపోతే 2 లక్షలు వెంటనే అక్కడ వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి చందన్న బీమా ఇచ్చేవాళ్ళు, ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల బీమా ఇచ్చేవాళ్ళు, ఎవరైనా ఇంట్లో పెళ్లి చేసుకుంటే పెళ్లి కానుకిచ్చేవాళ్ళు, ఎవరైనా పట్టణానికి వస్తే చక్కగా వాళ్ళు భోంచేసి వెళ్ళేటటువంటి విధంగా అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చాం. అదే కాదు ఒక ఇరిగేషన్ కానీ డ్రైనేజ్ కానీ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ చేసుకొచ్చాం. ఇవాళ విద్యుత్ ఎన్నిసార్లు పెంచారు మీరు? 5-6 సార్లు విద్యుత్ పెంచారు, గ్యాస్ పెంచారు. ఇట్లా చూస్తే మనకి ఇళ్లల్లో కావలసినటువంటి పప్పు ధాన్యాలు కానీ ఇంకోటి కానీ చూస్తే ప్రతిదీ రెట్టింపు పెరిగింది, నూనె రెట్టింపు పెరిగింది. ఏ రకంగా వీళ్ళందరూ కూడా కుటుంబాలను గడుపుకోవాలి? పనికి వెళ్దామంటే పని లేదు, చదువుకున్నటువంటి విద్యార్థికి ఏ విధంగానూ కూడా ఎక్కడా కూడా ఉద్యోగ కల్పన లేదు. ఏంటయ్యా నువ్వు ఇచ్చిన ఉద్యోగాలంటే వాలంటీర్ ఉద్యోగాలు. ఇవాళ మళ్ళీ వాళ్ళని అభిశంసిస్తూ మళ్ళీ ఇవాళ మీరు గృహ సారథులనో లేకపోతే ఇంకో సారథులనో పెట్టి మళ్ళీ వాళ్ళకు కూడా చెక్ పాయింట్ పెట్టినటువంటి ఘనత నీ ప్రభుత్వాన్ని. 5,000 రూపాయలు వాలంటీర్ ఉద్యోగాల నువ్వు కల్పించింది రాష్ట్రంలో అన్నది